పంచదశి చాలా గొప్ప గ్రంథము, కొంచెం స్టాండర్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం సంగ్రహం చదువుతున్నాం, పంచదశి సంగ్రహము. కనుక 7వ అధ్యాయం మొదలుపెట్టి తృప్తి దీపం అనుకుంటా దీని పేరు, దాన్ని ఫినిష్ చేద్దాము. ఆలయం కరుణాలయం నమామి పాదశంకరం లోకశంకరం యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. మనం పంచదశి అనే గ్రంథాన్ని అధ్యయనం చేసే ప్రయత్నంలో ఉన్నాము. వేదాంత శాస్త్రంలో చాలా గొప్ప గ్రంథం ఇది, కొంచెం పండితులు మెచ్చే గ్రంథం. ఈ గ్రంథం యొక్క వైశిష్ట్యం ఏమంటే, వెల్లంకొండ రామరాయ కవి గారు నరసరావుపేట దగ్గర ఒక గ్రామంలో ఉంటున్నప్పుడు ఆ గ్రామానికి ఓ పండితుడు వచ్చి, ఓ స్వామి వచ్చి పంచదశి పాఠం చెప్పారు. అప్పట్లో పంచదశి పాఠం చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత పంచదశి వెనక్కిపోయి పురాణాలలో పడ్డారు జనాలు. ఒకప్పుడు పంచదశి పాఠం చెప్తూ ఉండేవారు. సో పంచదశి పాఠం ఆయన చెప్తుంటే బెల్లంకొండ రామరాయ కవి గారు విని ఆయన ఆ ద్వైతాన్ని విదిలిపెట్టి అద్వైతంలో మహావిద్వాంసులు అయ్యారు. ఆయనకి స్ఫూర్తినిచ్చిన గ్రంథము పంచదశి. తర్వాత విద్యారణ్యస్వామి చేత రచించబడినది. మన వాళ్ళు విద్యారణ్యస్వామికి సాయణాచార్యుడికి తేడా లేకుండా చేసేసారు. వాళ్ళిద్దరు సోదరులు. సాయణాచార్యుడు వేదభాష్యాలు వ్రాసినాడు, విద్యారణ్యస్వామి వేదాంత గ్రంథాలను రచించినాడు. కాబట్టి విద్యారణ్యస్వామి యొక్క రచనలను మీరు అధ్యయనం చేయాలనుకుంటే వేదాంతానికి సంబంధించి పంచదశి ప్రముఖమైనది. 15 అధ్యాయాలలో మొత్తం వేదాంతాన్ని అంతని బోధించి దానికి ఏం పేరు పెట్టాలో ఆయనకు అర్థం కాలేదు. అందుగురించి తెలివితేటలుగా పంచదశి అని పేరు పెట్టాను. 15 అధ్యాయముల గ్రంథము అని పేరు పెట్టాను. అది ఆ ఫ్యాన్ ఎంత న్యూసెన్స్ చూసారా, ఇప్పుడు సరిపడి. కనుక మనము ఈ పంచదశిలో ఉండే 7వ అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాము. శ్లోకాల సంఖ్య అధికము. కొంచెం చెప్పిందే చెప్పడం అనే లక్షణం వేదాంత శాస్త్రంలో ఉంటుంది. అది కొంచెం మరింత ఎక్కువ ఉందనుకుంటా పంచదశిలో, అలా అనిపించింది ముందుకొండ వెంకటరామ శాస్త్రి గారు. ఆయన వెంటనే దాన్ని పంచదశి సార సంగ్రహ రత్నావళి అని పేరు పెట్టి ప్రధానమైన శ్లోకాలను మాత్రమే ఉటంకిస్తూ ఆయన ఒక సంగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది చదువుకుంటే సరిపడుతుంది. మొత్తం శ్లోకాలన్నీ అక్కర్లేదు, మధ్యలో కొన్ని శ్లోకాలు స్కిప్ అవుతూ ఉంటాయి. విషయం అదే ఉంటుంది, విషయంలో స్కిప్ అయ్యేది ఏమీ ఉండదు. ఊరికే కొంచెం చాదస్తంగా సాగతీసిన వాటిని కట్ డౌన్ చేశారన్నమాట. కాబట్టి అది మనం చదువుతాము. అయినా కూడా పెద్దదే, అలా సంగ్రహం చేసినా కూడా పెద్దదే. తర్వాత మామూలుగా సరళంగా చెప్ప, మామూలుగా మాట్లాడుకునే భాషలో చెప్పేదాన్ని గ్రాంథిక భాషలో చెప్పడం, గద్యంలో చెప్పేదాన్ని పద్యంలో చెప్పడం, ఇది ఒక సంప్రదాయం అలా వచ్చింది. దాంట్లో కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది. లాభం ఏమిటంటే కంఠస్థం చేసి పెట్టుకోవడం తేలిక. శ్లోకాలు అవి కోట్ చేయటానికి దానికి శ్లోకం కోట్ చేసినంత సరళంగా గద్య పంక్తిని కోట్ చేయటం కుదరదు. కాబట్టి బుద్ధి యందు ధరించడానికి శ్లోక రూపంగా చెప్పడం చాలా ఉపకారకం. కానీ అర్థం చేసుకుని చదువుకునేవాడికి శ్లోకం కంటే గద్య తేలిక. గద్యలో ఉంటే చదువుకోవడం తేలిక, లేకపోతే శ్లోకంలో ఉంటే తేలిక? గద్యలో ఉంటేనే తేలిక. ఇతిహాసములు, రామాయణాది ఇతిహాసములు శ్లోక రూపంలో ఉన్నా అది కావ్యం కనుక దానికి ఆ శోభ. కావ్యము పద్యరూపంగా ఉండడం దానికి అదొక శోభ. శాస్త్రమును పద్యరూపంగా ఎందుకు పెట్టడం? ఇప్పుడు పాణిని గారు సూత్రాలు పద్యాల్లో పెడితే దానివల్ల ఉపయోగం ఏమిటి? అదొక సమస్య ఉన్నది.
అయినప్పటికీ కూడా కంఠస్థం చేసి పెట్టుకోవడానికి చాలా తేలిక. పూర్వం వాళ్ళు మొత్తం అన్నీ కంఠస్థం చేసుకుంటూ ఉండేవారు, అందుకోసం ఈ రూపంగా పెట్టారని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో పంచదశిలో 15 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయములకు వివేక పంచకము అని పేరు. 5 అధ్యాయములు తత్వ వివేకము, ఆత్మానాత్మ వివేకము, మహావాక్య వివేకము అంటూ అలా పేర్లు ఉంటాయి 5. 2వ 5 వీటికి దీప పంచకము, చిత్రదీప ప్రకరణము చూసినాము, తృప్తి దీప, దీని తర్వాత మళ్ళీ ఇంకొక దీప అలా వస్తుంది. 3వ 5 ఆనంద, యోగానంద, విద్యానంద, బ్రహ్మానంద ఇత్యాది, ఆత్మానంద. సో ఇది దాని రచన స్వరూప స్వభావాలు. మనం ఏదైనా ఒక అధ్యాయం మొదలు పెడితే దాన్ని తుదిదాకా తీసుకువెళ్ళడం అనే ఒక పద్ధతి నడుస్తుంది. ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడని చెప్పక తప్పదు. ఆ పని 7వ అధ్యాయానికి కూడా ఆ విధంగానే అవుతుందని నేను ఆశిస్తూ ప్రారంభం చేస్తున్నాను. ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పురుష కిమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. ఇది కొటేషన్, ఇది విద్యారణ్య స్వామి గారి శ్లోకం కాదు, ఇది కోట్. ఎందుకంటే తర్వాత శ్లోకం అనండి, అస్యాశ్రుతేరభిప్రాయ అని కనబడుతోందిగా, ఈ శృతి యొక్క అభిప్రాయము అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఇది శృతి వాక్యం, ఇది బృహదారణ్యకోపనిషత్తు నుంచి వచ్చింది. ఈ మంత్రము చాలా గొప్పది. శంకరులు కూడా ఈ మంత్రాన్ని పలు పర్యాయములు కోట్ చేశారు. ఈ అంటే ఈ అధ్యయనం ఉన్నదే ఈ పాఠము. ఇక్కడ మనం పంచదశ అన్నా, లేకపోతే నిన్న శివానందాశ్రమంలో భగవద్గీత శ్లోకాలన్నా, ఏదైనా కూడా ఇది జీవితం యొక్క అధ్యయనం. మానవ జీవితాన్ని అధ్యయనం చేయటం, మానవ జీవితాన్ని మీరు అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మానవ జీవితం మీకు ఎక్కడ దొరుకుతుంది? మీలో మీరు చూసుకుంటే దొరుకుతుంది. తర్వాత మీరు మీ మానవ జీవితం మీకు దగ్గరగా ఉంటుంది కదండి. మీ జీవితమే మానవ జీవితం అంటే దీనికోసం ఎక్కడో వెతకక్కర్లా. మీ కేసు మీరు చూసుకుంటే మీకు అధ్యయనానికి మెటీరియల్ దొరుకుతుంది. తర్వాత గురువు అన్నవాడు పైనుంచి ఏదో కొంత సూచన చేస్తాడు, దాంట్లో సందేహం లేదు. అల్టిమేట్గా మీకు మీరే గురువై మిమ్మల్ని మీరే తెలుసుకోవాల్సి ఉంటుందిగా. ఇప్పుడు ఆఖరిగా ఈ నేర్చుకున్నప్పుడు కూడా ఉపాధ్యాయుడు వ్రాసి వీడి చేత వేలు పెట్టి ఇలా రాయించి ఆ ఉపాధ్యాయుడు తన దారిని తాను వెళ్తాడు. ఆ కుర్రాడు రాసుకోవాల్సి ఉంటుంది, వాడే 10 సార్లు దిద్దుకుని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక భగవద్గీతలో మంచి విషయం మనం అనుకుంటాము, క్లాసులో అనుకుంటాము, అది అనుకున్న దాన్ని ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ ఇంకోసారి భగవద్గీతను చదివి దానిని ఆకళింపు చేసుకుని జీవితానికి అన్వయించుకుని మీ జీవితానికి అది ఏ రూపంగా అన్వయిస్తోంది అని చూసుకుని సరిపోల్చి చూసుకుని దానికి తగ్గట్టుగా జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవటం, అదంతా ఎవరికి వారే చేయాల్సి ఉంటుందిగా. లేకపోతే గురువు గారు వచ్చి చేస్తారా? గురువుగారు వచ్చి చేయరు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యతో కలహిస్తున్నాడు అనుకోండి, లేకపోతే అమ్మాయి భర్తతో కలహిస్తోంది అనుకోండి, ఆ కలహాన్ని అర్థం చేసుకుని దాని నుంచి బయటపడి జీవితాన్ని శాంతితోటి సామరస్యంతో నడిపించుకోవాలి అనే నిర్ణయం ఆ వ్యక్తులు చేసుకోవాలి తప్ప పైనుండి గురువు గారు ఏం చేస్తారు? కాబట్టి మీకు మీరే గురువై మీరు జీవితాన్ని అధ్యయనం చేసి తద్వారా మనం ఇక్కడ ఎంతో కాలం ఉండం. ఈ నేలపై మనం కొద్ది రోజులే ఉంటాం. ఈ ఉన్న కొద్ది రోజులు శాంతంగా ఉండే ప్రయత్నం చూసుకోవాలి కదా. జ్వరం వచ్చిన వాళ్ళ ఉండకూడదు. శరీరమును సంజీవరే. జ్వరం వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నడువు వాల్సి మంచం మీద పడుకుంటే ఒళ్ళు నొప్పులు, లేచి కూర్చుంటే ఒళ్ళు నొప్పులు,
లేచి నిలబడితే ఒళ్ళు నొప్పులు, తినడానికి లేదు, మానేయడానికి లేదు, అది ఎలా పడితే అలా ఉంటాడు. జ్వరం వచ్చిన వాడు ఎలా ఉంటాడు? మన జీవితము ఆ విధంగా జ్వరం వచ్చిన వాడి బతుకులాగా అయిపోకూడదు. జనులను, జనుల జీవన శైలి అది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. జనులు ఒక రకమైన మహాభారాన్ని మోసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఈ రకంగా ఈ మోసుకునే, ఈ బరువు మోసుకుంటూ బతకడానికి వాళ్ళు అనేక కారణాలను చెప్పుకుంటారు. కొన్ని కారణాలు కొంత బండగ, ఏదో పూర్వజన్మ చేసుకున్న పాపం అని అనుకుని ఆ బరువు అలా మోసుకుంటూ బతకడం. కొంతవరకు ఆ మాట కొంత ఊరటను ఇస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లేని సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారం ఉండదు. అటువంటి సందర్భంలో ఎప్పుడో చేసుకున్న పాప ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అని ఒక మాట అనుకుంటే ఏదో ఒక చిన్న షాక్ అబ్జార్బర్ లాగా ఉపయోగపడుతుంది అది, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఆ మాటకి ఆ విలువ లేకపోలేదు, ఉన్నది. కానీ మనంతట మనమే కల్పించుకున్నటువంటి దుఃఖానికి అలా అనుకుని ఉపయోగం ఏమున్నది? మనంతట మనమే పని కట్టుకుని తప్పుదారిని ఆలోచించి, తప్పుదారిలో మాట్లాడి, తప్పుదారిలో పనులను చేసి జీవితంలో ఒక ఆపదను కలిగించుకుని అప్పుడు పూర్వజన్మ పాపం వల్ల వచ్చిందని, అదే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని, అయితే గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని, నక్షత్రాలు ఏవో చేస్తున్నాయని, లేకపోతే దెయ్యాలు దేవతలు ఏవో చేస్తున్నాయని, అలాగే ఈ పక్కింటి వాళ్ళు బంధువులు వాళ్ళెవళ్ళో మనకు కష్టపెడుతున్నారని, ఈ విధంగా ఆ కారణాలను వెతుక్కోవడము, దాన్ని పలాయనవాదము అంటారు. అంటే అసలైన కారణము మీ దగ్గర మీ లోపల ఉండగా దానిని తెలుసుకునే తెలివితేటలు లేకపోవడం చేత ఉత్తుత్తి కారణాలని బయట వెతుక్కుని ఈ కారణం వల్ల ఈ దుఃఖం కలుగుతోందేమో అని సరిపుచ్చుకుని ఆ దుఃఖాన్ని అలాగే అనుభవిస్తూ మనిషి బతుకుతూ ఉంటాడు. జ్వరం అంటే అదే. జ్వరం ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది. అంటే మీరు బయటకు వెళ్ళి ఏదో కొంత మాలిన్యం ఉన్న నీరేదో తాగుంటారు, జ్వరం వస్తుంది. ఒకసారి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తాక్కూడదండి. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు దేశం విశాలంగా ఉండేది, జనాభా తక్కువ ఉండేవాళ్ళు, దాంతో కాలుష్యం తక్కువ ఉండేది, వనరులు అధికంగా ఉండేవి. కాబట్టి అప్పుడు కాలుష్యం తక్కువ ఉండేది, నీరు నూతి దగ్గరికి వెళ్ళి తోడుకుని తాగేవాళ్ళం, దాహం తీరేది. ఇప్పుడు ఆ పని చేస్తే రోగం వస్తుంది, ఎందుకంటే నూతి నీళ్ళలో ఏముందో తెలియని పరిస్థితి. ఓసారి నాకు ఎవరో మజ్జిగ తాగడం, మజ్జిగ తయారు చేసి ఇచ్చారు. ఆ మజ్జిగలో కొద్దిగా అల్లం కొత్తిమీర వేసి మంచిగా తయారు చేసి ఇచ్చారు. అది తయారు చేస్తుండగానే ఘుమఘుమ అనిపించింది, సరే తయారు చేసి ఇచ్చారు, అది తాగాను. ఆ వెంటనే ఇన్ఫెక్ట్ అయిపోయింది తర్వాత వెంటనే, ఎందుకంటే ఆ మజ్జిగని మిక్సీలో తయారు చేశారు. ఇవన్నీ అల్లము కొత్తిమీర ఇవన్నీ ఆ మిక్సీ బ్లేడ్స్ అవి నిన్న మజ్జిగ తయారు చేశారు అదే మిక్సీలో, మొన్న కూడా అదే మిక్సీలో చేశారు, అటు మొన్న కూడా అదే మిక్సీలో చేశారు. ఆ మిక్సీ బ్లేడ్స్ సరిగ్గా వాష్ కాలేదు. ఆ మిక్సీ బ్లేడ్స్ వాష్ అవ్వాలంటే ఏం చేయాలి? వేరే ఇంకో గిన్నెలో నీటిని మసలించి, అంటే మరిగిట్లా చేసి ఆ బాయిలింగ్ వాటర్ని మిక్సీలో పోసి కొద్దిసేపు తిప్పితే అప్పుడు ఆ బ్లేడ్స్ క్లీన్ అవుతాయి. మీరు ఊరికే ఇల్ల ఇల్ల అంటే క్లీన్ అవ్వవు, చేయి తెగే ప్రమాదం కూడా అవ్వదు. అలాంటిది చేస్తూ ఉండరు, మిక్సీలో వేసి ఇచ్చారు, ఆ మజ్జిగ తాగాను. నేను వారం రోజులు బాధపడాల్సి వచ్చాను, పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సి వచ్చాను. ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు అది, నా తప్పు అది, నేను వాళ్ళని తప్పు పడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు అలా అవుతుందని వాళ్ళు ఏమీ అనుకోలేదు, నేనే కాషస్గా ఉండాలి. ఐ షుడ్ నాట్ అంచేతనే ఇంకా మజ్జిగ నేను తాగను. నేను చెరుకు రసం రోడ్డు మీద పక్కన పెట్టి చెరుకు రసం తాగారంటే ఇన్ఫెక్ట్ అయిపోతారు.
ఆ చెరుకు రసాన్ని ఎవరో బయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకెళ్ళి మైక్రోబయాలజీ వాళ్ళు చెక్ చేసి దాంట్లో చాలా బ్యాక్టీరియా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. తాగితే ఇన్ఫెక్ట్ అయిపోతారు. రోడ్డు పక్కన రసం నిమ్మరసం ఏదో చేసి సోడా నిమ్మ సోడా రంగు సోడా పెట్టిస్తాడు, అది తాగితే ఇన్ఫెక్ట్ అయిపోతాడు. కాబట్టి జ్వరం ఎలా వస్తుంది? ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది ఫిజికల్. ఇక్కడ ఉన్న జ్వరము ఫిజికల్ కాదు. ఇక్కడ ఉన్న జ్వరం ఏమిటంటే మానసికమైన కాలుష్యాన్ని బట్టి వచ్చిన జ్వరం. మనస్సులో కాలుష్యం, మనస్సులో కాలుష్యం ఏమిటో తెలుసునండి? కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరే. ఏదో ఒక కోరిక పెట్టుకోవడం, నాకు ఈ కోరిక తీరాలి అని పెట్టుకోవడం, ఏదో ఒక కోరిక. అసలు కోరిక అంటే ఏమిటో ఎప్పుడన్నా మీరు గమనించారా? మనిషి తనకేసి మీరు మనిషి యొక్క స్వరూప స్వభావాలను కొంచెం పరిశీలించి చూడండి. నేను చెప్పి పాఠం అంటూ ఏమీ లేదు. జీవితం గురించి జీవితాన్ని అధ్యయనం చేసి 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 తల పండిపోయి ఆ అధ్యయనాన్ని మీతో పంచుకునే ప్రయత్నం తప్ప వేరే ఏమీ లేదు. దీంట్లో నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు. అందరికీ అందరము జీవితాన్ని అధ్యయనం చేసి శిష్యులమే. జీవితానికి శిష్యులమ్మా, జీవితమే గురువు. చూడండి మనిషి ఎలా ఉంటాడంటే, మీరు మీ అనుభవాన్ని మీరు చూసుకోండి, మనిషి ఎలా ఉంటాడంటే లోపల మనిషికి తెలియకుండానే ఒక ఒంటరితనము అనే ఒక ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి, మీరు ఒంటరిగా ఒక్కరు ఉన్నప్పుడు, ఒంటరిగా అంటే ఏమీ చేయటం లేదు, చేస్తారంటే కర్మతో సంబంధం పెట్టుకున్నారు కదా, ఒంటరితనం ఏమున్నది? ఏమీ మాట్లాడటం లేదు, మాట్లాడుతున్నారంటే ఒంటరితనం ఏమున్నది? మీరు ఒంటరిగా లేనట్టే లెక్క. ఏమీ ఆలోచించటం లేదు, ఒంటరిగా కూర్చొని ఏమీ పని ఏమీ చేయట్లేదు అంటే అలా నిటారుగా కూర్చున్నారు, ఒంటరిగా కూర్చున్నారు. ఎవరితో ఏమి మాట్లాడటం లేదు అంటే ఇతరులు ఎవరు చుట్టుపక్కల లేరు, ఫోన్ కూడా మీరు మాట్లాడటం లేదు. మనస్సుని, ఓ మనస్సు నువ్వు విశ్రాంతిగా ఉండు, మాట కదలవద్దు అని మీరు సూచన చేశారు. మనస్సు కూడా కదలడం మానేసింది. మీరు అలా ఒంటరిగా, అది ఒంటరితనం అంటే. అంటే మనస్సులో ఆలోచన చేస్తుంటే అది ఒంటరితనం ఎలా ఉంటుంది? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో అవన్నీ మీతో పాటు ఉన్నట్టే అయిందిగా. మీరు కొడుకు గురించో కోడల గురించో అల్లుడు గురించో ఆలోచిస్తున్నారనుకోండి, వాళ్ళు మీతో పాటు ఉన్నట్టే అయిందిగా, అది ఒంటరితనం అనిపించుకోదు. అలాగే కారు గురించో బంగారం గురించో ఆలోచిస్తుంటే అది ఒంటరితనం కాదు. ఏ ఆలోచన చేయకుండా విశ్రాంతిగా కూర్చుని అలా ఉన్నారనుకోండి, మీరు ఎక్కువసేపు అలా కూర్చోలేరు. మీరు ట్రై చేస్తుండండి, మీరు ఎక్కువసేపు కూర్చోలేరు. నిమిషం, సరిగ్గా నిమిషం కాకుండా మీకు వెంటనే లోపల నుంచి ప్రెషర్ కుక్కర్ ఒత్తిడి లాంటి ఒక ఒత్తిడి వస్తుంది. ఏమని చాలే బోర్ కొడుతోంది అని మీకు వెంటనే ఇంకొకటి మీద దృష్టి మరల్చక తప్పదు. దృష్టిని మరలించేయాల్సి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉన్నది? మీ మీద ఉన్నది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉన్నది? మీ మీద ఉన్నది. మీ మీద దృష్టి పెట్టి మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు? మీరు ట్రై చేస్తుండ్రు. అంటే మీతో మీరు ఎంతసేపు ఉండగలుగుతారు? మీతో మీరు, మనస్సు చేసే సంకల్పాలతో కాదు, అది అదే ఇతరమే. మాటలతో కాదు, అది ఇతరమే. చేతలతో కాదు, చేష్టలతో కాదు, అది ఇతరమే. అంటే చేష్ట మనోవాక్కాయ కర్మలకి బంధు పెట్టి అప్పుడు మీతో మీరు ఉన్నట్టు లెక్క. మనోవాక్కాయ కర్మలని బంధు పెట్టి మీతో మీరు ఉన్నట్టు లెక్క. మీరు ట్రై చేసి చూడండి, మీరు ఎంతసేపు అలా ఉండగలుగుతారు? మీరు ట్రై చేసి చూడండి. ఒక నిమిషం కూడా మీరు ఉండలేరు. ఒక నిమిషం అయ్యేప్పటికీ మీకు విసుగు అనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో బోరు కొట్టడం, బోరు కొడుతుంది. నిమిషం అయ్యేప్పటికీ బోరు కొడుతుంది. బోరు కొడితే ఏం చేయాలి? కళ్ళు తెరిచేయాలి. కళ్ళు తెరిచేసి ఏదో పని చేయాలి. ఏదో పని చేస్తుంటే ఈ మీ నుంచి మీ దృష్టిని మీ నుంచి మరల్చడానికి అవకాశం ఉంటుంది. దృష్టిని మరల్చాలి, తప్పదు.
మీతోటి మీరు ఉండలేరు, దృష్టిని మరల్చాలి, పని మీదకి మరల్చవచ్చు. ఏదో ఇంట్లో ఏదో పని గిన్నెలు తోముకోవడం, ఏదో పని మీదకి మరల్చడం, లేకపోతే ఏదో న్యూస్ పేపర్ చదవడం దాని మీదకి మరల్చడం, లేకపోతే టీవీ పెట్టుకుని చూడడం దాని మీదకి మరల్చడం, లేకపోతే టెలిఫోన్ చేయడం ఎవరికో అలా మరల్చడం, లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం, మ్యాట్నీకి వెళ్ళిపోవడం, లేకపోతే మార్నింగ్ షోకి వెళ్ళిపోవడం అలా మరల్చడం, లేకపోతే అన్నపూర్ణాష్టకం పారాయణ చేసుకోవడం. అంటే ఏమిటి, లౌకికమైనటువంటి వినోదములు టీవీలు న్యూస్ పేపర్లు సినిమాలు మొదలైనవన్నీ మనకు ఎందుకు అవసరం అవుతున్నాయి? ఎందుకు అవసరం? అవి లేకపోతే మనం బతకలేము. అవి ఎందుకు అవసరమవుతున్నాయి? నా నుండి నా దృష్టిని మరల్చడానికి ఇవన్నీ అవసరమవుతున్నాయి. పారాయణులు పూజలు వ్రతములు ఇవన్నీ ఎందుకు అవసరమవుతున్నాయి? నా నుండి నా దృష్టిని మరల్చడానికి ఇవన్నీ కూడా అవసరమవుతున్నాయి. డబ్బు సంపాదించడం, రూపాయి కట్టలు రబ్బర్ బ్యాండ్ వేసుకుని కట్టల కింద పెట్టుకోవటం, వాటిని లెక్క చూసుకోవటం, ఇదంతా ఎందుకు అవసరమవుతుంది? నా నుండి నా దృష్టిని మరల్చడానికి ఇవన్నీ అవసరమవుతున్నాయి. మీరేమన్నా గమనిస్తున్నారా నేను చెప్పింది? మీరు పని చేయండి, ఈవేళే ట్రై చేయండి, ఇంటికి వెళ్ళి నా నుండి నా దృష్టిని మరల్చుట అనే మాటను పక్కన పెట్టేసి నాతో నేను ఉండుట, నాపై దృష్టిని పెట్టుకుని నేను ఉండుట అంటే నాతో నేను ఉంటాను. నాతో నేను ఉండుట అంటే ఇంకా రెండవది లేదు, నేనే ఉన్నాను, నాతోనే ఉన్నాను, నా ఎందే ఉన్నాను, రెండవది లేదు. అంటే ఏకాంతం, ఒంటరితనం వేరు, ఏకాంతము వేరు. ఒంటరితనంలో మీతో మీరే ఉంటారు, ఏకాంతములో కూడా మీతో మీరే ఉంటారు. ఒంటరితనంలో మీతో మీరు ఉన్నప్పుడు మీ దృష్టిని మీ నుండి మరల్చటానికి లోపల పెద్ద ఒత్తిడి ఉంటుంది. మీతో మీరు ఉండలేరు ఎక్కువసేపు. ట్రై చేస్తూ ఉండండి, ఈవేళే ట్రై చేయండి. మీతో మీరు ఉండలేరు, ఒంటరితనాన్ని మీరు భరించలేరు, మీతో మీరు ఉండలేరు. వెంటనే ఏదో ఒక ధ్యాసను మరల్చేటువంటి సందర్భం పెట్టుకోవాల్సి ఉంటుంది. టీవీయో రేడియోనో టెలిఫోనో లేకపోతే ఏదో పని పెట్టుకోవడమో, వంటిట్లో గిన్నెలతో ఒకని పను, లేదా పాత కాగితాలన్నీ ఏవో చోట పెట్టి అమ్మడమో, లేకపోతే ఫోన్ చేసి ఏమిటి కూర మధ్యాహ్నం కూర ఏముండారు, వండిన కూర అంతా తినేసారా, ఇంకా కొంచెం అట్టు పెట్టుకున్నారా, ఏదో చేస్తారు. రెండు వంకాయలు వండితే అయిపోయి ఉంటుంది, మూడు వంకాయలు వండితే కొంచెం మిగులుతుంది. అది ఎందుకు ఇప్పుడు మీకు అది ఫోన్ చేసి కనుక్కుని ఏం చేస్తారు? కూరని ఫోన్ మీద పంపించడం కుదరదు కదా, ఏదో సమాచారం తెలు. అంటే మీరు మీలో మీరు ఉండలేదన్నమాట. ఒంటరితనము భరింప శక్యము కానిది, ఒంటరితనాన్ని మనిషి భరించలేడు. మీరు ఆలోచించండి, ఒంటరితనమును మనిషి భరించలేక ఒంట మనస్సును దేనిపైకో మరల్చుట కొరకై ఎన్ని సాధనాలు వచ్చాయంటారు? మొత్తం మీద వీడి మనస్సుని, వీడి తన మీద నుండి మనస్సుని ఎక్కడికో మర తనతో తాను ఉండకుండా ధ్యాసను తన నుండి వేరే దాని మీదకు మరల్చుట. ఎలాగా? ఎలాగేమిటి, టీవీలు రేడియోలు సినిమాలు క్రూసులు ప్రయాణాలు అమెరికాలు ఇండియాలు తీర్థయాత్రలు, ఎవడి పద్ధతిలో వాడు తన నుండి తాను ధ్యాసను మరల్చడానికి ఎవడి పద్ధతిలో వాడు ప్రయత్నం చేస్తున్నాడు? మొత్తం రిలిజియన్ అంతా ఆ రకంగా వాడుకుంటున్నారు. అర్థ డబ్బు సంబంధించిందంతా అలా వాడుకుంటున్నారు. కామ కోరికలన్నీ కూడా, నేను కామతో మొదలుపెట్టాను, కోరికలన్నీ కూడా మనిషి తన దృష్టిని తన నుండి మరల్చడం కోసమే ఉద్దేశించినవి. మనిషి తన దృష్టిని తన మీద నుండి మరో దాని మీదకి మరల్చాలి అనే ఈ ఆదుర్ద, ఈ ఒత్తిడి, ఈ బెంగ ఎందుకు అవసరమవుతోంది?
ఎందుకు అవసరమవుతుందంటే మనిషి ఒంటరితనాన్ని భరించలేడు. ఒంటరితనాన్ని భరించలేడు, తోడు కావాలి. దేని తోడు కావాలి? డబ్బు తోడు కావాలి, భోగాల తోడు కావాలి, కుక్కపిల్ల తోడు కావాలి, అయితే పిల్లి తోడు కావాలి, లేకపోతే సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ తోడు కావాలి, లేకపోతే స్తోత్రాల పుస్తకం తోడు కావాలి. అర్థం తెలియక్కర్లా, అలాగా ఏదో ఒక తోడు కావాలి. పొద్దున్న 10 అయింది, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వంట అయిపోయింది, ఇంకా పోయినానికి గంట టైం ఉంది, నేను 1.5 గంటల టైం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం మీతో మీరు ఉండు, నీతో నువ్వు ఉండు, అబ్బే ఉండలేను. కాబట్టి ఏం చేయాలి? షాపింగ్ అయినా చేయాలి, మార్నింగ్ షో సినిమా అయినా చూడాలి, లేకపోతే మహిళా మండలి క్లబ్కైనా వెళ్ళాలి, లేకపోతే లలిత సహస్రనామం పారాయణ అయినా చేయాలి, ఏదో ఒకటి. అంటే మతం కూడా మనిషి తన నుండి తాను పలాయనం చేయటానికి, మతం కూడా ఒక డిస్ట్రాక్షన్, అంటే ధ్యాసను మరల్చే ఉపాయము అలా ఉన్నది. మీరు ట్రై చేసి చూడండి, ఇవాళ్ళే ట్రై చేసి చూడండి, మీలో మీరు ఉండాలి. ఉంటే ఏమో నిమిషం కాకుండా నిమిషం, సరిగ్గా నిమిషం అంటే నిమిషం, ఒక్క నిమిషం అయ్యేప్పటికీ మీరు ఉండలేరు, మీతో మీరు ఉండలేరు. ఏదో చేయాల్సి ఉంది. ఆ ఒంటరితనం ఒక జీవితకాలం మనిషి ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్ద వయస్సులో భారతదేశం వదిలిపెట్టి పిల్లలు అమెరికాలో ఉన్నారని అమెరికా వెళ్ళి అక్కడ ఒంటరితనంతో మగ్గిపోతూ ఉంటారు. మీరు చాలామందిని చూస్తే ఉంటారు ఒంటరితనంతో మగ్గిపోతూ ఉంటారు. ఇక్కడ వంట ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరి కొడుకులు నన్ను చూడడానికి రావట్లేదు, కూతుళ్ళు చూడడానికి రావట్లేదు అని ఒంటరితనంలో మగ్గిపోతూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు టీవీలు పెడతారు, ఎందుకని వీళ్ళ ఒంటరితనాన్ని నుంచి కొంత ధ్యాస మరల్చడానికి ఉపాయం. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళందరినీ బస్సు ఎక్కించి ఎటో తిప్పి తీసుకొస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరైనా ఉపన్యాసం చెప్తే, స్వామీజీ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉపన్యాసం చెప్తే మీకు మేము సెషన్కి 500 ఎంతో ఇచ్చుకుంటామని ఎవరో అడిగారు. నా వల్ల కాదండి బాబు, మీరు ఒకళ్ళు ఎవరైనా చూసుకోండి. ఏదైనా పురాణం చెప్తే, మేము పోలీ శివపురాణం పాఠం చెప్పామనుకోండి, కాలక్షేపం మనకి ఉంటుంది, వాళ్ళకి మనం ఒంటరితనం నుంచి మనం పారిపోవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ ఒంటరితనం నుంచి వాళ్ళు పారిపోవడానికి ఉపయోగపడుతుంది. శివుడు పార్వతి ఏదో చేశారంటుంటే కథలు చెప్పుకుంటే కాలక్షేపం అవుతుంది. నా నుండి నేను ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఉపాయం. ఈ సృష్టిలో ఉండే కామనలన్నీ కూడా అలాగే వచ్చేవి. తన ఒంటరితనాన్ని తాను ఒంటరిగా ఉండలేకపోవడం. ఒంటరిగా ఉండలేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాను, కొంచెం చేతస్థంగా చెప్తున్నా ఏమనుకోకండి. తనతో తాను ఉండలేకపోవడం అంటే తనకి తాను పడదు. వీళ్ళు అనుకుంటారు ఆ వారితో నాకు పడదనుకుంటారు, తాను తనకి తాను పడదు. ఇప్పుడు మొగుడితో నాకు పడదు అంటే అదో రకం, పోనీ విడాకులు ఇచ్చి కూర్చోవచ్చు. తనతో తాను పడదంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది మానవ జీవితం యొక్క సమస్య. ఇదే సపోజ్ ఆ ఒంటరితనాన్ని మీరు ఏకాంతముగా మార్చుకున్నారనుకో, ఒంటరితనమే దుఃఖం, భయము, బెంగ, విసుగు, చికాకు, తలపోటు. ఒంటరితనమన్నా ఏకాంతమన్నా ఒకటే, వేరేమీ కాదు. అదే ఇది బొమ్మ బొరుసు. బొరుసు అయితే ఒంటరితనం, బొమ్మ అయితే ఏకాంతం.
ఏకాంతంలోకి మార్చారనుకోండి ఒంటరితనాన్ని, అదే పరిస్థితి, మీతో మీరే ఉంటారు. కానీ అమృతము, ఏకాంతము అమృతము, ఆనందము మారిందనుకోండి, మీరు ఒంటరితనాన్ని ఏకాంతంలోకి మార్చారనుకోండి మీ జీవితంలో, దీనికే ఆత్మజ్ఞానము అనుకోండి. సరిపడిందండి ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఏకాంతే సుఖమాస్యత అన్నారు శంకరులు సాధన ఉపదేశ పంచకంలో. ఏకాంతే సుఖమాస్యత, మీరు ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చారనుకోండి, సపోజ్ మారిందనుకోండి మీకు, అప్పుడు మీకు మీ నుండి మీరు దృష్టి మరల్చాల్సిన బరువు ఒత్తిడి ఉండదు. అది ఎలాగంటుందో తెలుసునండి, గుర్రం మీద ఎక్కి గుర్రాన్ని వీడు కొరడాచ్చు కొడుతుంటే గుర్రం పరిగెడుతూ ఉంటుంది, వాడు కొట్టడం మానేశాడు అనుకోండి, ఆ గుర్రం ఏం చేస్తుంది? శాంతంగా నిలబడి ఊపిరి పీల్చుకుంటుంది. మన మన పరిస్థితి అలా వస్తుంది, తన నుంచి తాను పారిపోవాల్సిన అవసరం లేదు. ఒంటరితనం కాస్త ఏకాంతముగా మారింది అంటే తన యందు తనకు విసుగు కాదు, పూర్ణత్వ అనుభవానికి వస్తుంది. తన యందు తనకు లేమి లోటు లేకి కాదు అనుభవానికి వచ్చేది, అది ఒంటరితనం. మరి ఏమనుభవానికి వస్తుంది? ఆనందం అనుభవానికి వస్తుంది. తన యందు తనకు దుఃఖము కాదు అనుభవానికి వచ్చేది, తన యందు తనకు భయము బెంగ కాదు అనుభవానికి వచ్చేది, శాంతి అభయము అనుభవానికి వస్తుంది. ఓహో అదే నా స్వరూపము అని మీరు తెలుసుకుంటే దాని పేరే ఆత్మజ్ఞానము అంటుంటాం. అలాగే ఒకడు ఉన్నాడనుకోండి, వాడికి ఎప్పుడైనా కోరిక పుడుతుందా? పుట్టదు. కోరిక ఎందుకు పుడుతుంది? ఒంటరితనం అనే అసంపూర్ణత్వం నుంచి కోరిక పుడుతుంది, ఒంటరితనం అనే లేఖితనం నుంచి లేమి నుండి కోరిక పుడుతుంది. వాడికి ఒంటరితనం అనుభవానికి రాదు, ఏకాంతంలో పూర్ణంగా హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా సుఖంగా ఉంటాడు. కోరిక పుట్టదు, ఇది కావాలి అది కావాలనే కోరిక పుట్టదు. తర్వాత ఆత్మరూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకుని ఉంటాడు, కాబట్టి తీర్థయాత్రలు చేయాలనో వ్రతాలు చేయాలనో ఈ ఇబ్బంది కూడా ఉండదు. ఆత్మనిష్ఠుడై ఉంటే అదే ఈశ్వర పూజ, ఇంకా వేరే ఈశ్వర పూజ కూడా ఏమీ ఉండదు. వాడికి ఆ ఏకాంతం నుంచి పలాయనం చేయాల్సిన బరువు ఉండదు, ఒత్తిడి ఉండదు. బెంగ ఆ గుర్రాన్ని తోలినట్టుగా తోలేటువంటి, తనని తానే తోలుకునేటువంటి పరిస్థితి ఉండదు. దాంతో ఈ కోరికలు, ఈ ఒంటరితనం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, ఇదంతా ఒక పెద్ద జ్వరము, జ్వరము వంటిది. జ్వరం ఉన్నవాడు విశ్రాంతిగా కూర్చోలేడు. ఆ జ్వరం అంతా కూడా పోతుంది, మానసిక జ్వరము పోతుంది, పోయి వాడు శాంతంగా ఉండిపోతాడు. దీని పేరే ఆత్మజ్ఞానము అని అంటారు. అర్థమైందండి? అయితే ఒంటరితనము నుండి ఏకాంతము వైపుకు ఆ మార్పు ఎలా తీసుకువచ్చుట, అంటే ఆ మార్పు అంటే ఎలాంటి మార్పు తెలుసునన్నది? ఇనుప మొక్క ఇచ్చి దీన్ని బంగారం చేయమన్నట్టు. పూర్వం వాళ్ళు ఏదో చేతస్థంగా పసరు వేది అని ఒక మాట ఉంది, పసరు వేది. ఇనుప మొక్క ఇచ్చి ఆ పసరు వేదికి దానికి పెడితే ఆ ఇనుప మొక్క ఏమవుతుంది? బంగారము. ఏమన్నా అలాంటిది ఏమి లేదండి. మీకు మళ్ళీ నేను ఏదో చెప్పాను, మళ్ళీ మీరు దాని వెనకాల పడేది. ఇంకే మీకు సామెత చెప్పా, సామెత ఒంటరితనమును ఏకాంతంలోకి మార్చటము అట్టిది. ఒంటరితనంలో మీకు మీరు ఎలా అనుభవానికి వస్తున్నారు? ఒక లోటు లేమి భయము బెంగ అసంతోషము అసంతృప్తి విసుగు చికాకు అలా అనుభవానికి వస్తున్నారు మీకు మీరు. ఈ మార్పు వచ్చినప్పుడు ఏకాంతంలో మీకు మీరు ఎలా అనుభవానికి వస్తారో తెలిసిన పూర్ణము
శాంతం, ఆనందం అలా అనుభవానికి వస్తారు. ఆ అనుభవమే బ్రహ్మ, ఈ అనుభవమే జీవుడు. అయితే ఈ జీవత్వం నుంచి బ్రహ్మత్వంలోకి, అంటే ఒంటరితనం నుంచి ఏకాంతంలోకి, ఏకాంతం అంటే ఏకహ అంతః యస్మిన్, అదే బ్రహ్మ, ఏకాంతమే బ్రహ్మ, ఇంక వేరే బ్రహ్మేం లేదు. ఆ మార్పు ఎలా వస్తుందంటే, మొట్టమొదట మీరు ఒంటరితనం నుంచి పారిపోవడం మానేయాలి. మీరు ఈ వినోదాలు, విలాసాలు, మతాలు, వ్రతాలు, తాపాలు ఇవన్నీ పెట్టుకుని ఈ ఒంటరితనం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నంత వరకు మీరు ఆ ఒంటరితనం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తూనే, ఆ జ్వరంతో బాధపడుతూనే ఉంటారు. ముందు ఒంటరితనం నుంచి పారిపోయే ప్రయత్నం మానేయాలి. ఆ ఒంటరితనంతో సఖ్యం చెయ్యాలి, స్నేహం చెయ్యాలి, ఒంటరితనాన్ని తోడుగా పెట్టుకోవాలి. నాకు నాకు నేనే తోడు, నా ఒంటరితనమే నాకు తోడు, నాకు ఇంకా వేరే తోడు అక్కర్లేదు. ఈ విలాసములు, ఈ కామనలు, ఈ వినోదములు, ఈ అర్థకామములు ఇవేమీ నాకు అక్కర్లేదు. ఈ పలాయనము, మతం పేరుతో పలాయనము అక్కర్లేదు. సోషల్ ఫంక్షన్స్ పేరుతో పలాయనం, పెళ్ళి మా ఇంట్లో పేరు అనగానే వీడు రైలు టికెట్ కొనేసుకుంటాడు, పెళ్ళిని కూడా అనక్కర్లా, 3 నెలల ముందే టికెట్ అమ్ముతున్నారు వాళ్ళు, వీడు కొనుక్కు కూర్చుంటారు. ఎందుకు వీడు పెళ్ళికి ఎందుకు? లేడీస్ మాత్రం ఈ పట్టు చీరలు అన్నీ పైకి లాగి వాటిని అన్నింటినీ ధరించి ఆభరణాలను అన్నింటినీ పెట్టుకునే, ఎందుకు పెళ్ళికి? ఎందుకు? అనవసరం కాదు, అనవసరం కాదు. ఈ ఎండల్లో పెళ్ళిళ్ళు ఎప్పుడు ఎండల్లోనే ఉంటాయి. నేను ఒకసారి ఇలా కంప్లైంట్ చేశాను, ఈ ఎండల్లో పెళ్ళి ఏమిటది అంటే, ఆయన ఒక ఆయన అన్నాడు, పెళ్ళి వర్షాకాలంలో పెళ్లి కష్టం ఉండవు, ఎండలు సహించి చేయొచ్చు, ఎండకి పెళ్లికి అడ్డు కాదు, వర్షం మటుకు పెళ్లికి అడ్డు చాలా పెద్ద అడ్డు, చాలా చాలా అండి తెలివితేటలు అన్నాడు నాతో. ఆ కరెక్టేనా? పోనీ ఎండల్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, కాటన్ చీర కట్టుకోవాలి, కానీ పట్టు చీర ఏమిటండి? ఎవడన్నా నవ్విపోతాడు. పోలేండి, ఆడవాళ్ళు ఎక్కర్లేదు, మగవాళ్ళు వీటికి సఫారీ సూట్ ఎందుకు? చక్కగా ఒక పంచి కట్టుకుని భూమి కండువా వేసుకుని చొక్క కాటన్ చొక్క తొక్కుని పోవచ్చుగా, ఇంత పొడుగు సఫారీ సూట్ ఎందుకు వీడికి? అంటే తనలో తాను ఉండలేడు, తనతో తాను ఉండలేడు. పెళ్ళికి వెళ్ళాలి, వాళ్ళ కొంతమందితో స్నేహం చేయాలి, కొంతమందితో కలహించాలి, వెనక్కి రావాలి, మళ్ళీ కొంత స్నేహము కొంత కలహము మోసుకు తెచ్చుకుంటే మళ్ళీ 3-4 మాసాలు కాలక్షేపం అయిపోతుంది, తన నుంచి తాను దూరంగా ఉండగలుగుతాడు. మళ్ళీ ఇంకో పెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ కొత్త కలహాలు. అయ్యో, ఈ పొరపాటు మానేయాలి. ఒంటరి తన నుంచి పలాయనము. నేను మతాన్ని కూడా పెడుతున్నా, నువ్వు ఒంటరి మహాత్ములు చెప్పేవారు, నీలో నువ్వు ఉండు, అంతకుమించి గొప్ప అధ్యాత్మ సాధన వేరే ఏమీ లేదు. అహమస్మి, నీలో నువ్వు ఉండు, లేకపోతే కోహం, నీలో నువ్వు ఉండు, లేకపోతే ప్యూర్ బీయింగ్, జస్ట్ బీ, నీలో నువ్వు ఉండు, అంతకుమించి వేరే ఈశ్వర పూజ ఏమీ లేదు, అంతకుమించి అధ్యాత్మ సాధన వేరే ఏమీ లేదు, డూ దట్. కాబట్టి ఒంటరితనం నుంచి పారిపోవడం కోసం మతాన్ని కూడా మీరు పలాయనానికి ఉపాయంగా వాడవద్దు. ఒంటరిగా ఉంటూ ఆస్వాదించడం కోసం మీరు కవిత్వాన్ని అధ్యయనం చేయండినే కాదు, పారిపోవడం కోసం కాదు, మీలో మీరు ఉండండి, అభ్యాసం చేయండి. క్రమంగా ఒంటరితనము ఏకాంతంలోకి మారిపోతుంది. అప్పుడు వీడు అయమస్మి, ఇది నేనై ఉన్నాను, ఈ శాంత స్వరూపుడనై నేను ఉన్నాను అని తెలుసుకుంటాడు.
వాడికి ఇంకే కోరికలు ఉండవు. వాడి శరీరాన్ని గుర్రాన్ని కొరడాతో కొట్టి పరిగెత్తించినట్టుగా శరీరాన్ని కొడుతూ ఉండడం, పరిగెత్తిస్తూ ఉండడం, కర్మల్లో దాన్ని ప్రవేశపెడుతూ ఉండడం, ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. శరీరానికి కూడా శాంతి లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. మనస్సుకు శాంతి, శరీరానికి విశ్రాంతి లభిస్తాయి, ఆరోగ్యంగా ఉంటాడు. కొంతమంది ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి తిండిని ఆశ్రయిస్తారు. ఈ ఒబీస్ పీపుల్ ఒంటరితనం నుంచి బయటపడడానికి ఆహారం మీద పడతారు వాళ్ళు. మీకు తెలుసా సంగతి? అంచేతనే ఒబీస్గా ఉన్నవాళ్ళని మెడిటేషన్ చేయమన్నారు. ప్రాణాయామం చేయి, మెడిటేషన్ చేయి. ప్రాణాయామంలో మెడిటేషన్లో మీతో మీరు ఉంటే ఆ ఒంటరితనం కాస్త ఏకాంతంగా మారితే అప్పుడు తిండి దృష్టి పోతుంది. ఏదో ఆ టైంకి భోజనం టైంకి ఏదో భోజనం టైం అయింది, ఏదో తినాలని తినడమే తప్ప అస్తమాను డబ్బాలు మూతలు తీస్తూ ఉండడం, ఇది తీసి నోట్లు పెట్టుకోవడం, అది తీసి నవ్వడం, ఇలాంటి దృష్టి పోతుంది, ఆ వెళ్ళిపోతుంది. అది కూడా మనస్సుని తన నుంచి తాను పారిపోయే ఉపాయం తిండి. ఆ రకంగా వీళ్ళు లావెక్కిపోతూ ఉంటారు. పైగా ఏమంటారంటే మేము తింటం లేదంటే అయినా లావెక్కిపోతున్నాం ఉంటారు. అది ప్రకృతి విరుద్ధం. మీరు లోపల వేసే క్యాలరీస్, పని చేసే క్యాలరీస్, ఆ ఈక్వేషన్ తేడా వచ్చినప్పుడే లావెక్కుతారు తప్ప లేకపోతే. కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా తప్పు. కాబట్టి శరీరానికి కూడా విశ్రాంతి లభిస్తుంది, మనస్సుకి శాంతి, శరీరానికి విశ్రాంతి. ఎప్పుడో తెలుసునండి, మీతో మీరు ఉన్నప్పుడు. ఏమన్నా మరి దేవుణ్ణి పూజించా, నీ దేవుడు కూడా నువ్వేనయ్యా దేవుడివే. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు? నీలో ఉన్నాడు, నీ ఎన్ను ఉన్నాడు, నీవై ఉన్నాడు. తత్వమసి కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం, కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్లోకం అది ఉపనిషత్తు. ఆత్మానం చేయాత్ అయమస్మీతి పూరుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్ ఆత్మానం చేత్ విజానీయాత్ అయం అస్మి ఇతి పూరుషః కిం ఇచ్ఛన్ కస్య కామాయ శరీరం అను సంజ్వరేత్. పూరుషః మనిషి, మగ ఆడ కాదండి, మనిషి. అయం అస్మి ఇది నేను అయి ఉన్నాను, అనగా నేను నేనుగా ఉన్నాను. ఇది అని ఆత్మానం తన స్వరూపమును విజానీయాత్ చేత్ తెలుసుకున్నట్లయితే, తనని తాను తెలుసుకోవాలి. తనని తాను తెలుసుకోవాలంటే తిరుపతి వెళ్తే తెలుస్తుందా లేకపోతే కాశీ వెళ్తే తెలుస్తుందండి? తనలోకి తాను వెళ్తే తెలుస్తుందండి, అదే తీర్థయాత్ర. అలా తెలుసుకున్నట్లయితే కిం దేనిని ఇచ్చని కోరువాడై, అంటే దేనిని కోరడని అర్థం. ఏం కోరతాడండి అంటే అర్థం ఏంటి? ఏమీ కోరడు. కస్యా దేని యొక్క, కామాయ కోరిక కొరకు, అంటే దేనిని కోరిక కొరకు అంటే అర్థం, దేని కోరిక కొరకు కూడా కాదు అని అర్థం. శరీరం దేహమును అను వెను వెంటనే సంజ్వరేత్ పేడను కలిగించును. ఎందు గడ్డి నవ్వుకుంటూ నెమరు వేసుకుంటూ కూర్చుని ఉంది ఎద్దు. ఆ ఎద్దుకి విశ్రాంతిగా ఉంది.
దానికి ఏ కంగారు లేదు, శాంతంగా ఉంది, నెమరు వేసుకుంటుంది. ఎదురుకుండా ఒక ఎండుగడ్డి పరకుంటే అది ఆ పరకన నవ్వులుకుంటూ, ఎండుగడ్డి నవ్వడానికి టైం పడుతుంది, సావకాశంగా నవ్వులుకుంటూ అది ఉంది. వీడు వచ్చేటప్పుడు వచ్చి వెనకాల నుంచి ఆ కొరడాకరతో ఇలా పొడిచాడు, మక్కుల మీద ఇలా పొడిచాడు. పొడిస్తే ఎద్దు ఏం చేయాలి, తక్కువని లేచి నిలబడాలి. ఈ శరీరము ఎద్దు, మనస్సే కొరడాకర్ర, కోరికయే మనస్సులో పుట్టే కోరికలే కొరడాకర్రలు. అప్పుడు ఏమవుతుంది, వాడు ఏం చేయాలి, దుబాయ్ చూడాలని కోరిక పుట్టింది. ఎద్దు అక్కడ అలా చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిని ఎద్దు అక్కడ పడుంది, దుబాయ్ చూడాలి అని కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టిన వెంటనే ఎద్దు ఏమైంది, దాన్ని పొడిస్తే అణు అంటే పొడవడం. అప్పుడు ఆ ఎద్దు లేచి నిలబడింది, ఒక్క ఉదుటం లేచి నిలబడింది, సెల్ ఫోన్ తీసింది, ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసింది. వాడు 30,000 అవుతుందని అన్నాడు, సరే పంపిస్తున్నాడు డబ్బు కొనే టికెట్, వాడు కొంటాడు. ఈ ఎద్దుని తోసి తోసి రాత్రి 1 గంటకి విమానం ఎక్కించడం. ఈ ఎద్దుని రాత్రి 1 గంటకి పడుకునే టైమో విమానం ఎక్కే టైమో అది ఎవరు చెప్పాడండి, రాత్రి 1 గంటకి ఎద్దు పడుకుంటూ పడుకోవాలా విమానం ఎక్కాలా, ఈ ఎద్దును విమానం ఎక్కించడం, దుబాయ్లో తెప్పడం. దుబాయ్లో ఏం చేస్తుంది ఎద్దు, దాన్ని హింస పెట్టడం. ఆ కామన అనే కొరడాతోటి ఆ ఎద్దుని పొడిచి 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 ఆఖరికి ఏమవుతుందో తెలిసిన రోగాలు వస్తాయి. మీరు ఎద్దుని పొడవడం మానేయండి, దాన్ని ఒక అనుశాసనంలో పెట్టండి. కంటికి నిద్ర, కడుపుకి తిండి, శరీరానికి అనుశాసనము, ప్రాణాయామము, యోగాసనాలు, తర్వాత వాకింగు ఇత్యాదులు, దానికి ఎక్సర్సైజు ఇలా పెట్టండి. మనస్సులో కామనలు ఏమీ లేవు, పొరడాలు ఏమీ లేవు, మీ గురించి మీ నుంచి మీరు పారిపోనక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ శాంతముగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దేనితో ఉన్నారో దానితో సంతోషంగా ఉన్నారు, దేనిని కలిగి ఉన్నారో దానిని కలిగి సంతోషంగా ఉన్నారు. ఎద్దును పొడవడం మానేయండి కామనలతోటి, ఏమవుతుందో చూడండి. అప్పుడు ఏమవుతుందో చెప్పంటారా, ఆ ఎద్దు ఆరోగ్యంగా ఉంటుంది, దానికి జ్వరం రాదు, రోగాలు రావు. సరే ఎప్పుడప్పుడు పడిపోయేదే కాబట్టి ఏదో ఓ రోజున పోతుంది. ఆత్మస్వరూపానికి పడిపోవడం ఉంటే ఉండదు, మీరు ఆత్మరూపులుగా నిలిచి ఉంటారు. తెలుసుకోవాలి, తెలుసుకోకుండా డబ్బు వెనకాల పరుగులు తీస్తే ఏమైంది, అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఏమైంది, అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఏమైనా ఉందా అసలు. దుబాయ్లో ఏముంది, మొన్న మోడీ గారు చెప్పారు దుబాయ్కి కాదు వెళ్ళడం కేదార్నాథ్కి రండి అని చెప్పారు. మొన్న కేదార్నాథ్ వెళ్ళండి, అక్కడ -3 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక గుహలో కూర్చొని ధ్యానం చేయండి. ఏం ధ్యానం చేస్తారు, అయం అస్మి, అదే ధ్యానం. మీరు అక్కడ పోయి చేసినా అదే ధ్యానం, ఇక్కడ చేసినా 42 డిగ్రీల్లో చేసినా అయం అస్మి, -3 డిగ్రీల్లో చేసినా అయం అస్మి. తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి. తనని తాను తెలుసుకోకుండా డబ్బు వెనుక, బంగారం వెనుక, ఫ్యాషన్ల వెనుక, క్లబ్బుల వెనుక, తీర్థయాత్రల పేరుతో ఊళ్ళు బస్సులు రైళ్ల వెనుక, స్వర్గము ఇత్యాది అదృష్ట ఫలముల వెనుక, బంధువులంటూ వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక పరుగులు తీస్తే లేనిపోని రోగాలు వస్తాయి, శరీరానికి ఏవో అనారోగ్యాలు చేస్తాయి. అప్పుడేం చేయాలి, అపోలో వెనుక, యశోద వెనుక పరుగులు తీయాల్సి ఉంది. ఎందుకు అలాగే జీవితాన్ని చక్కగా తెలుసుకుని ఆ ఒంటరితనమును ఏకాంతంలోకి మార్చుకుని విశ్రాంతిగా ఉండండి. మీకు ఏ లోటు లేదు, మీకు సర్వము గలదు.
మీరు ఆత్మస్వరూపులు, మీరు బ్రహ్మయే ఉన్నారు, తెలుసుకుని కృతార్థులు కండు. అది శ్లోకం సరిపడిందండి. మళ్ళీ ఇంకోసారి అందాము. పురుష మనిషి అయమస్మి, నేను నేనై ఉన్నాను. ఈ అయం అంటే ఈ కదా, అయమాత్మ బ్రహ్మ అన్నమాట. అయం ఇలాగా ఈ నేను నేనై ఉన్నాను ఇది అని ఆత్మానం తన స్వరూపమును విజానీయాత్ చేత్ తెలుసుకున్నట్లయితే. ఓ ఇఫ్ పెట్టారు వీడు, తెలుసుకోవడం పట్టాను అందుకోసం ఇఫ్ పెట్టారు. తెలుసుకుంటే ఇంకేముంది ఏమి లేదు. తెలుసుకున్నట్లయితే కిం దేనిని ఇచ్చని కోరుతున్నవాడై కశ్యా దేని దేని యొక్క కామాయ భోగము కొరకు శరీరం దేహమును అను వెంట వెంటనే సంజ్వరేత్ పేడను కలిగించును అనగా పేడను కలిగించడు అని అర్థము. తెలిసింది చాలా మంచి శ్లోకం అంటారు. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష కిమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. అశ్రుతేరభిప్రాయ సమ్యగత్ర విచార్యతే జీవన్ముక్తస్య యా తృప్తి సాతేన విశదాయతే. ఆయన ఏమంటున్నారో తెలుసునా, నేను ఇప్పుడే గమనించా, ఈ తృప్తి దీప ప్రకరణమంతా కూడా ఈ ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానము అంటున్నారు. ఈ ఒక్క శ్లోకాన్ని అనుభవానికి తెచ్చుకుంటే వాడే జీవన్ముక్తుడు అని అంటున్నారు. చూడండి, మనిషి జీవితాన్ని ఎంత జటిలం చేసేసుకున్నాడో చూడండి. ఇన్ని మెతుకులు తింటే సరిపడేదానికి లక్షలు కోట్లు సంపాదించుకుంటూ మనిషి తహతహలాడిపోతున్నాడు డబ్బు కోసం. చక్కగా మజ్జిగ అన్నం తిని విశ్రాంతిగా కూర్చోవడం చేతగాక సింగపూర్లో దుబాయ్లో ఉంటూ భోగాలు వెంట పరుగులు తీస్తున్నాడు. హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి తెలుసుకోవడం చేతగాక ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కేడుస్తోంది అన్నట్లుగా తీర్థయాత్రలని వ్రతాలని పరుగులు తీస్తూ గురువులని వీళ్ళని వాళ్ళని పరుగులు తీస్తూ ఎండలో హింసపడుతూ రోగాలు తెచ్చుకుని నానా బాధ పడుతున్నాడు మనిషి చేతగాక. ఈ దీనికే సంసార బంధము అంటే దీని నుంచి బయటపడి తనయందు ఉన్న ఆ అమృతము, తనయందు ఉన్న దైవత్వాన్ని, తనయందు ఉన్న ఆనంద నిధానమును గుర్తుపట్టి తన నుంచి తాను పారిపోవడం మానేసి తనలో తాను ఉంటే ఆ తృప్తి, ఇది తృప్తి దీపం కదా, ఆ వెలుగు, మరి వెలుగు కదా జ్ఞానం కదా, ఆ తృప్తి ఆ వెలుగు ఆ దాని పేరే జీవన్ముక్తి. అది వివరించడం కోసం, ఈ మంత్రంలో ఉన్న విషయాన్ని వివరించడం కోసం నేను ప్రయత్నిస్తాను అంటున్నారు ఆయన. మళ్ళీ అశ్యాశ్రుతేరభిప్రాయ సమ్యగత్ర విచార్యతే జీవన్ముక్తస్య యా తృప్తి సాతేన విశదాయతే. అశ్యాః శ్రుతేః అభిప్రాయః సమ్యక్ అత్ర విచార్యతే జీవన్ముక్తస్య యా తృప్తిః సాతేన విశదాయతే. అశ్యాః శ్రుతేః శృతివాక్యము యొక్క అనగా ఆత్మానం చేద్విజానీయాత్ అనే వాక్యము యొక్క అభిప్రాయం
అభిప్రాయ తాత్పర్యము అత్ర ఈ ప్రకరణమునందు సమ్యక్ చక్కగా విచారియతే విచారించబడుచున్నది. ఈ వాక్యాన్ని బృహదారణ్యంలో కనపడుతుంది. దీన్ని చూస్తే మనస్సు కడుపు నిండిపోయింది. ఆ వాక్యాన్ని చూస్తే దాన్ని చక్కగా విచారం చేయాలి అని నేను అనుకుని ఈ ప్రకరణంలో దాన్ని విచారం చేస్తా. వాక్యం చిన్నదే, కానీ దాంట్లో ఉండే తాత్పర్యము, అభిప్రాయము అంటే దాంట్లో ఉండే సందేశము చాలా లోతైనది, గొప్పది. కాబట్టి జాగ్రత్తగా విచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పని నేను ఈ ప్రకరణంలో చేయబోతున్నాను. చేస్తే ఏమిటండి లాభం? ఏమిటండి ఈ వాక్యం విచారం చేశారనుకోండి, ఏమిటి లాభం? మీరు తెలుసుకుంటే జీవన్ముక్తులు అయిపోతారండి. జీవన్ముక్తస్య జీవించి ఉండగానే విముక్తుడైన వాని యొక్క యా ఏ తృప్తి తృప్తి గలదో, తృప్తి అంటే నిండుదనము గలదో, సా ఆ తృప్తి తేనా ఆ విచారము చే విషదాయతే విషదము చేయబడుచున్నది. విషదము స్పష్టము అగుచున్నది. విషదము అంటే తెలుసు కదండి, విశదీకరించుడు. ఎప్పుడైనా హై స్కూల్ పరీక్షలో ఈ క్రింది శ్లోకమును విశదీకరించుడు అని విన్నారుగా, అది స్పష్టము చేయుడు అని అర్థం. ఆ విచారం చేసినట్లయితే ఒక తృప్తి మీకు హృదయం లోపల అనుభవానికి వస్తుంది. ఆ ఒంటరితనం కాస్త ఏమైపోతుంది? ఏకాంతమైపోతుంది. విసుగు, భయము, బెంగ, కోరికలు, కామనలు, లోటు అనే లోటు యొక్క అనుభవము, లేఖితనము, ఇవన్నీ పోయి వాటి స్థానంలో నిండుదనము, పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. మనిషి సంసారి కాస్త జీవన్ముక్తుడైపోతాడు. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయి కూర్చుంటుంది. ఎంత మార్పు చూడండి. అదంతా కూడా స్పష్టం చేయాలి. మనకి స్పష్టం కావాలి కదా, తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? ఇదో ఈ ప్రకరణంలో మేము చక్కగా విచారం చేస్తాము. ఆ విచారం చేత ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఓకే, మళ్ళీ అందాము. ఎందుకంటే సంస్కృత విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సంస్కృతం కూడా బాగా రావాలి. అందుకోసం అస్యాహ ఈ శృతే ఆత్మానం చేద్విజానీయాత్ అనే శృతివాక్యము యొక్క అభిప్రాయ సందేశము అత్ర ఈ ప్రకరణమునందు సమ్యక్ చక్కగా విచార్యతే విచారము చేయబడును. జీవన్ముక్తస్య జీవించి ఉండగానే విముక్తుడైన వాణి యా ఏ తృప్తి తృప్తి గలదు సా ఆ తృప్తి తేనా ఆ విచారము చే విషదాయతే స్పష్టము అగును. అశ్రుతేరభిప్రాయ సమ్యగత్ర విచార్యతే జీవన్ముక్తస్య యా తృప్తి సాతేన విశదాయతే. ఈ ప్రకరణం చదివినప్పుడు మీ మనస్సు, మీరు ఓపెన్ మైండ్ ఉండాలి. ఎందుకంటే మీరు అప్పుడే గమనించుంటారు. నేను అంటున్నా తీర్థయాత్రలు, వ్రతాలు అని కూడా మొదలుపెట్టినప్పుడే మీరు గమనించారో లేదో. ఎందుకంటే అవన్నీ కూడా పలాయనంలో భాగంగా మనిషి వాడుకుంటున్నాడు. అందుకోసం మీకు ఓపెన్ మైండ్ లేదనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఈయనకి వ్రతాలు అంటే వ్యతిరేకం. నేను దేనికి వ్యతిరేకం కాదు. నేను నాకేం వ్యతిరేకం ఉన్నది? నేను చాలా సింపుల్ మనిషిని.
ఏదో ఈ దేహయాత్ర కోసం మూల పడు ఉంటాను, ఎవరో రెండు మెతుకులు పెడితే తినేసేసి ఆనందంగా కూర్చుండిపోతాను, నాకు వ్యతిరేకం అంటూ ఏమీ లేదు. కానీ తత్వాన్ని బోధించేప్పుడు మటుకు నిష్కల్మషంగా బోధించాలా అక్కర్లేదా? అయితే కడుపులో ఏదో పెట్టుకుని బోధించామనుకోండి, వినేవాళ్ళు నష్టపోతారు. వినేవాళ్ళు నష్టపోకూడదు. వాళ్ళు సమయాన్ని వెచ్చించుకుని ఇక్కడికి వచ్చి ఎండలో ఇక్కడ కూర్చుని ఉన్నారు, చెమటలో కూర్చుని ఉన్నారు. ఆ పెద్ద వయస్సులో ఇంటి పనులు మానుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారు, పేరంటానికి వెళ్ళే టైంలో వచ్చి ఇక్కడ కూర్చున్నారు పుస్తకం పట్టుకుని. వాళ్ళ ఆ శ్రద్ధని మనం మర్యాద చూపించాలా అక్కర్లేదా? అందుకోసమని ఉన్న విషయాన్ని స్పష్టంగా బోధించడమే తప్ప మనం దేనికి వ్యతిరేకం కాదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, విద్యారంగ స్వామి కుండ బదలు కొట్టి చెప్పేస్తాడు ఆయన. ఆయన ఏమీ లెక్క చేయడు. వేదాంతం అంటే అలాగే ఉంటుంది. లోకంలో మీరు పురాణాలన్నీ విని విని ఏవేవో భావాలన్నీ పెట్టుకుంటారు, ఇక్కడ ఆ భావాలు ఏమీ నిలబడవు, అన్నీ కూడా తునాతునకలు అయిపోతాయి. ఆయన మొదలుపెట్టేస్తున్నాడు, అప్పుడే తట్టుకోలేరు ఆయన యొక్క వేగాన్ని. మాయాభాసేన జీవేశౌ కరోతి తిశ్రుతత్వతః కల్పితావేవ జీవేశౌ సాభ్యాం సర్వం ప్రకల్పితం. ఆయన ఎలా మొదలుపెట్టాడు? ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, కనబడుతోంది ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ చుట్టూ గోడ, లోపల జనము, మెషీన్లు, ఆఫీసులు అన్నీ ఉన్నాయి. ఓ ఆఫీసులో ఎయిర్ కండిషన్ రూమ్లో జనరల్ మేనేజర్ కూర్చుని ఉన్నాడు. ఇంకో మెషీన్ దగ్గర ఆ వర్కింగ్ ప్లేస్లో ఒకడు ఓవరాల్ వేసుకుని పరికరాలను పట్టుకుని రెంచ్లు అవి పెట్టే ఓ మెషీన్ని తిప్పుతో ఒళ్ళంతా ఆయిల్ చేసుకుని పనిచేస్తున్నాడు. వాడి పేరు వర్కర్, కార్మికుడు. ఈయన పేరు యజమానుడు, ఓనరు. ఆయనే పెట్టుకున్నాడు ఆ ఫ్యాక్టరీ, ఆయన సొంత ఫ్యాక్టరీ, ఆయనే యజమానుడు. నెల రోజులు కష్టపడి పనిచేస్తే జీతం ఇస్తాడు. ఏమండి, ఒకప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు లేదు, ఈ మెషీన్లు లేవు, ఉడికే అక్కడ చెట్టు చేపలు ఉండేవి. అక్కడ ఈయన నిలబడి ఉన్నాడు, ఆయన నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈయన మా యజమానుడు, వాడు వర్కర్లు అనే భేదం ఉన్నదా? ఇద్దరు మనుషులే, ఇద్దరికీ ఒకే రకమైన గుండె కలదు, ఇద్దరి శరీరంలో ఒకే రకమైన రక్తం ప్రవహిస్తుంది, ఇద్దరి మనస్సులలో ఒకే పరమాత్మ ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. మాట వలసకి ఇద్దరు కారణం కానీ ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరువేరు కానే కాదు. కానీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి, మెషీన్లు పెట్టి, ఫ్యాక్టరీ పెట్టి, వీడు యజమానుడు, వీడు వర్కరు అయ్యారు. ఈ తేడా మీరు గమనించారా? కాబట్టి ఈ తేడా దేవుడు పెట్టిందా, మనిషి పెట్టుకున్నదా? మనిషి పెట్టుకున్నా. ఓకే, నా దృష్టాంతం చెప్పాను. నేను చెప్పదలుచుకున్న పాయింట్ దగ్గరికి వస్తే అది ఇంకొంచెం జటిల, ఇంకొంచెం కాషస్గా ఉంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు, మీలో మీకు ఏ రకమైన లోటు అనుభవానికి రాని కారణంగా, మీ మనస్సులో ఏ రకమైన కోరికలు, అపేక్షలు సుతరాము లేనప్పుడు మీలో మీకు ఎటువంటి భయము, బెంగ, చింత అనుభవానికి రాని కారణంగా, మీకు ఏ రకమైన ఇన్సెక్యూరిటీ లేని కారణంగా, ఒక అభయం మీకు మీ అనుభవంలో ఉన్నప్పుడు, మీకు అప్పుడు దేవుడు అనేవాడు గుర్తుకొస్తాడా? ఏమైనా అర్థమైందా ప్రశ్న? మీకు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? తర్వాత ఇంకో రహస్యం ఉంది దీంట్లో. మీరు మీరు కూర్చుని ఉన్నారు, దేవుడు ఉన్నాడా లేడుగా? మరి ఎప్పుడు ఉన్నాడు? గుర్తుకొచ్చినప్పుడు ఉన్నాడు.
ఎప్పుడు గుర్తుకొచ్చాడు? బెంగో కోరికో పుట్టినప్పుడు గుర్తుకొచ్చాడు. చూసారా ఎలా ఉందో. కాబట్టి నేను అభాగ్యుడని అవ్వాలి, దేవుడు భాగ్యవంతుడనేవాడు ఒకడు ఉంటాడు. నేను దరిద్రుని అవ్వాలి, దేవుడు లక్ష్మీపతి ఒకడు ఉంటాడు. నేను అజ్ఞానిని అవ్వాలి, దేవుడు సర్వం తెలుసున్నవాడు ఒకడు ఉంటాడు. నేను మూర్ఖుని అవ్వాలి, దేవుడు సర్వజ్ఞుడు ఒకడు ఉంటాడు. నేను చిన్నవాడిని అవ్వాలి, దేవుడు పెద్దవాడు ఒకడు ఉంటాడు. ఇవేమీ నేను కాదనుకోండి, కానీ అప్పుడు ఏమీ ఉండదని అనుకోవద్దు. ఏమీ ఈ తేడాలు ఏమీ లేవు అని తెలిసే తెలివి ఉంటుంది, ఓ వెలుగు ఉంటుంది. ఈ తేడాలన్నీ కల్పితములు అనే వెలుగు ఉంటుందా ఉండదా? ఆ వెలుగుకే మీరు ఆత్మన్నా ఆ వెలుగే, దేవుడన్నా ఆ వెలుగే, దెయ్యమన్నా ఆ వెలుగే. ఏమిటనుకుంటున్నారు మరి వేదాంతం అంటే? అవును, ఇప్పుడు చూడండి, మాయాభాసేన మాయ యొక్క ఆభాసకే. ఆభాస అంటే కనపడ్డాం. జీవేశవు జీవేశ్వరులను కరోతి చేయుచున్నాడు అని శ్రుతత్వత శృతి చెప్పుచుండుట వలన జీవేశౌ జీవేశ్వరులు కల్పితౌ ఏవ కల్పించబడిన వారు మాత్రమే తాభ్యాం ఆ జీవేశ్వరులచే సర్వం సర్వము ప్రకల్పితం కల్పించబడినది. ముందు మీకు మీ లోపల మీకు ఒక లోటు, ఒక లేమి, లేకి ఒక అసంపూర్తి, ఒక అసంతోషం, ఒక బోరు కొట్టడం, ఒక బెంగ, భయం అనుభవానికి రావాలి. ఇవి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇవి దేనివల్ల అనుభవానికి వస్తాయి? అజ్ఞానం చేత అనుభవానికి వస్తుంది. మాయాభాసే. సో ఆ అజ్ఞానం చేత అనుభవానికి వస్తున్నాం. ఓకే, ఆ జ్ఞానము అనుభవానికి వచ్చేప్పటికీ నేను అల్పుడను అనే అనుభవం వస్తుంది. నేను అల్పుడను అనే అనుభవం ఎందుకు వచ్చింది? నా ఎదురుకుండా జగత్తు పెద్దది, జగత్తు పెద్దది కాబట్టి నేను అల్పుడను, నేను అల్పుడను కాబట్టి జగత్తు పెద్దది. ఈ పెద్ద జగత్తుని తయారు చేసిన దేవుడు ఒకడు ఎక్కడో ఉన్నాడు. ఏమండి, ఆ మాయాశక్తితో ఈ జగత్తును తయారు చేశాడు. ఆ మాయాశక్తిని వశంలో పెట్టుకున్నవాడు దేవుడు. ఆ మాయకి అవిద్య అని పేరు. అజ్ఞానంలో దానికి వశంలో ఉన్నవాడిని నేను అని మీరు మాయాశక్తి పెట్టాలి. దానికి దేవుణ్ణి, ఆ మాయాశక్తిని దేవుణ్ణి తోడు చేయాలి. నేను అజ్ఞానం అని పెట్టుకోవాలి, నన్ను నేను అజ్ఞానానికి తోడు చేసుకోవాలి. ఇన్ని పనులు చేస్తే నేను జీవుణ్ణి అయ్యాను, ఆ వాడు దేవుడయ్యాడు. మా చిన్నప్పుడు తిట్టేవారు, ఆ దేవుణ్ణి తిట్టేవారు. ఈ మూర్ఖుణ్ణి ఇక్కడ పెట్టాడు, ఆ దేవుణ్ణి తిట్టాలి, ఆ దేవుణ్ణి తిట్టేవారు. వీడినిగా తిట్టడా నిజంగా? నిన్ను తిట్టే ఉపయోగం లేదురా బాబు, నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుణ్ణి తిట్టాలి తప్ప నిన్నేమీ తిట్టక్కర్లేదు అని తిట్టేవారు, అలా తిట్టేవారు. కాబట్టి ఇంత అల్పత్వం, ఇంత చేతగానితనం, ఇంత అభాగ్యాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అంత భాగ్యాన్ని అక్కడ పెట్టి అది దేవుడు, ఇది జీవుడు అని పెట్టుకోవాలి. ఓకే, అదంతా ఈయన వ్యాఖ్య ఈయన
రాసుకొస్తున్నాడు. సో సత్వరజస్తమో గుణాలని మూడు గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాల్లో సత్వగుణం ప్రధానంగా ఉన్న మాయ, మూడు మాయే, మూడు కలిస్తే మాయ, యోగమాయ. యోగ అంటే కలవడం. యోగో యుక్తి ఘటన అని శంకరులు అంటారు. కలవడం, మూడు కలిస్తే మాయ. ఆ కలవడంలో సత్వం ఎక్కువగా ఉండి మూడు కలిసిన మాయ పరమేశ్వరుడు, తమస్సు ఎక్కువగా ఉండి సత్వం తక్కువగా ఉండి కలిగిన మాయ అజ్ఞానం, అవిద్య, అది జీవుడు. ఆ మాయే కల్పితం. కల్పితమైన మాయ చేత జీవేశము, జీవేశ్వరులు అనే భేదము కల్పించబడినది. ఒకసారి జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని కల్పిస్తే నేను అల్పుడను, ఈ జగత్తునందని ఆ ఈశ్వరుడు కల్పించాడు, సృష్టించాడు. ఆ జగత్తులో ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఇంకా ఇదంతా మొత్తం సంసారం అంతా కల్పించబడుతుంది. అసలు మూలంలో ఇది కల్పన. ఈ కల్పన నుంచి మిగిలిన కల్పనలన్నీ వస్తాయి. స్వర్గం అనేది ఒకటి వస్తుంది. ఈ వ్రతం చేస్తే ఆ స్వర్గానికి పోతూ ఉంటాడు ఒకడు. ఇంకా ఎన్ని రకాల కల్పనలు రావాలో అన్నీ వస్తాయి. ఈ విధంగా మనము భేదాన్ని సృష్టించుకుని చూడండి, మీరు దేహంతో మమేకమైతే మీరే జీవుడు, మీరే సాక్షి చైతన్య రూపంగా ఉంటే అదే దేవుడు. మీరు భేదాన్ని కల్పించుకోవాలి. కల్పించుకుంటే ఇంత కల్పన, జగత్తు యొక్క కల్పన వస్తుంది, సంసారం యొక్క కల్పన వస్తుంది. ఈ శ్లోకాన్ని తరువాతి క్లాస్లో మనం చూద్దాము.